ప్రకాశం జిల్లా గిద్దలూరు కొమరోలు మండలం రెడ్డిచర్ల గ్రామానికి చెందిన పరమల అనే అమ్మాయిని బ్రహ్మణపల్లికి చెందిన సందిపోగు కాశయ్య పెళ్లి చేసుకుంటానని మోసం చేసి మరో వివాహం చేసుకున్నాడు. దీంతో బాధితురాలు కొమరోలు పోలీసులను ఆశ్రయించింది. గట్టి చెప్పమ్మా. నా పేరు పరిమళ. మా రెడ్డిచర్ల గ్రామం కొమరోలు మండలం. అమ్మ నాన్న ఒక నాకు ఒక సంబంధం చేశారు. బ్రాహ్మణ గ్రామంలో అతని పేరు కాశయ్య. తను నన్ను నిశ్చితగా చేసుకొని మోసం చేసి వేరే పెళ్లి చేసుకున్నాడు. ఉద్యోగం పోయిన తర్వాత ఆర్మీకి వెళ్ళాడు. పెళ్లి చేసుకుని అక్కడ మాట పెట్టుకున్నాడు. దేశం పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు న్యాయం చేయలేదని ఇక్కడ మేడం పనికి మేము మేడం న్యాయం చేస్తామని చెప్పింది. కొమరోలు మండలంలో ఈ రెడ్డిచర్ల గ్రామంలో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి అతను వేరే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మరి ఆ పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళ మీద దాడి చేసి విపరీతంగా వాళ్ళు కొట్టారు. మరి ఎస్ఐ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలని వెళ్తే 3 నెలలుగా వారిని తిప్పి తిప్పి వారిని అవమానపరిచి హేళన చేసి చివరికి నేను ఒక మహిళా అధ్యక్షురాలుగా నేను అక్కడికి వెళ్ళి మాట్లాడినప్పుడు 18వ తారీఖు నైట్ 9 గంటలకి ఎఫ్ఐఆర్ కట్టారు. మరి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత 5 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయకుండా వాళ్ళని రిమాండ్కి పంపించకుండా 420 కింద చీటింగ్ కేసు కింద వారిని రిమాండ్ పంపించకుండా వాళ్ళని బయట వదిలేశాడు. ఏంది ఇది అని చెప్పేసి అడిగితే మీకెవరికి చెప్పాల్సిన వంటి అవసరం మాకు లేదని సిఐ గారు ఎస్ఐ గారు ఎగతాళి చేస్తున్నారు. మరి అతను వెళ్ళి ఆర్మీలో సందేపోగు కాశయ్య ఆర్మీలో ఉండి సిఐ గారికి మెసేజ్ పెట్టారు. నేను జాబ్ చేస్తున్నాను ఉద్యోగంలో ఉన్నాను అని అంటే ఆర్మీలో పనిచేసేవాడు ఇక్కడ ఉన్న వాళ్ళ అమ్మాయిలను అందరినీ మోసం చేసి ఆర్మీలో వెళ్ళి దాచిపెట్టుకోవాలని రూల్ ఏమైనా ఉందా? వాళ్ళు ట్రైనింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఇదే నేర్పించారా? ఆడపిల్లల జీవితాలు నాశనం చేసి ఆడపిల్లల భవిష్యత్తును నాశనం చేసి వచ్చి ఆర్మీలో కప్పి పెట్టుకోమని చెప్పారా? దాచిపెట్టుకోమని చెప్పిందా వాళ్ళకి? మరి ఈరోజు ఈ అమ్మాయి జరిగినవంటే అన్నాయాన్ని మరి ప్రశ్నించాల్సింది పోయి వారిని మీరేం చేస్తారో చేసుకోపో అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నప్పుడు మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మరి వీళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోతామని చెప్పేసి చెప్తున్నారు. మరి వీళ్ళకి ఆత్మహత్య చేసుకొని గిన చనిపోతే దానికి బాధ్యులు సిఐ గారు, కొమరోలు ఎస్ఐ గారు, ఆ అబ్బాయి కుటుంబ సభ్యులే దానికి బాధ్యులు. కాబట్టి వారికి ప్రభుత్వం తరపున ఎస్ఐ కానీ సిఐ కానీ మరి న్యాయం చేయాలని అడిగితే వాళ్ళు అంటున్నారు మేము ఏ పని చేయము అంటున్నారు. అంటే రాజకీయ ఒత్తు రాజకీయ యొక్క మాటలకి వారి యొక్క తొత్తులుగా వారు మారారా? మరి ప్రభుత్వము తన పనిని తను చేసుకోవాలి, తను చట్టరీత్యా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి అని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈరోజు న్యాయం జరగట్లేదు. మరి న్యాయం జరగకపోయినప్పుడు మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మరి మేము అందరం కూడా ఈరోజు ఎస్పీ మేడం గారిని వచ్చి కలిస్తే వారు అన్నారు మా మీరు వెళ్ళి డిఎస్పీ దగ్గరికి వెళ్ళండి, మీకు తప్పక మేము మీకు న్యాయం చేస్తామని చెప్పేసి వారు మాకు మాట ఇచ్చారు. కాబట్టి ఈ న్యాయం వారు చేస్తారని చెప్పేసి మేము మీడియా ముఖాంతరంగా మేము కూడా దాన్ని వారి మా పలికిన వంటి మాటను మేము నమ్ముతూ మేము సంతోషంగా వెళ్తున్నాం. ఎందుకంటే ఈ అమ్మాయికి న్యాయం చేస్తారని మేడం గారు న్యాయం చేస్తారని మాట ఇచ్చారు కాబట్టి మేము సంతోషంగా వెళ్తున్నాం. అది కూడా మేము తప్పకుండా ఈ వీడియో ముఖాంతరంగా కూడా ఇలాంటి పరిస్థితులు ఇంకా ఎవరికీ జరగకూడదని నేను మీ అందరికీ కూడా విన్నపి